హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్లు చెప్పింది వాటి గురించి తెలుసుకుందాం దేశంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అయినా కానీ ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటోంది ఎక్కడెక్కడ కూడా వలస కార్మికులకు నగదు సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి రేషన్ అందిస్తోంది ఈ సమయంలో మూడు నెలల పాటు ఆదుకునేందుకు జన్ ధన్ ఖాతాల్లో నెలకు ఐదు వందల చొప్పున జమ చేస్తామని కేంద్రం ఇప్పటికే తెలియజేసింది అలాగే మార్చి నెలకి సంబంధించి ఇప్పటికే ఆ నగదు ఏప్రిల్ నెలలో జమ చేశారు ఏప్రిల్ మొదటి వారంలో ఆ డబ్బులు జమ అయ్యాయి అయితే ఇప్పుడు రెండో విడతలో జన్ ధన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో అనేది చాలామందికి డౌట్ దీనిపై కేంద్రం కూడా మార్గదర్శకాలు రెడీ చేసింది మహిళల ఖాతాల్లో ఇప్పటికే మనీ వేసింది రెండో విడత మే నెల ఒకటో వారంలో వేస్తుంది ముఖ్యంగా బ్యాంకులకు మే రెండో తేదీ నగదు పంపిస్తే మూడో తేదీన అకౌంట్ హోల్డర్స్కు నగదు జమ చేయనున్నారని తెలుస్తోంది ఇవి కూడా ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళకు అందించనున్నారు వారు నగదు తీసుకున్నా తీసుకోకపోయినా వారి సేవింగ్ అకౌంట్లో మనీ వేస్తారు ఆ వెనక్కి తిరిగి వెళ్ళవు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అలాగే ఇంకో అప్డేట్ వచ్చి పదిహేను వేల జీతం ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందరికీ ఆదుకునేందుకు రంగంలోకి దిగింది ఆర్థికంగా పటిష్టంగా మరింత వెసులుబాటు సంపాదించుకునేందుకు కంపెనీలకి కొన్ని చర్యలు తీసుకుంది కేంద్రం ఈ సమయంలో ఉద్యోగులకు కొన్ని చర్యలు అందించింది ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు రెండు వరాలు ప్రకటించారు ఈపీఎఫ్లో బ్యాలెన్స్ని డెబ్బై ఐదు శాతం మూడు నెలలు బేసిక్ వేతనం విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు దాదాపుగా లక్ష మందికి ఈ స్కీమ్ ఉపయోగపడింది వంద శాతం ఉద్యోగులు ఉన్న ఏ సంస్థలో అయినా పదిహేను వేల రూపాయల వేతనం ఉన్నవారికి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయ్మెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎంప్లాయీస్ షేరు ట్వెల్వ్ పర్సెంట్ మూడు నెలల పాటు ప్రభుత్వం చెల్లిస్తుంది నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఆల్రెడీ ఇది గొప్ప అవకాశం అయితే కేవలం వంద మంది లోపల ఉద్యోగులున్న చిన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇక ప్రభుత్వం త్వరలో వందకి పైగా ఉద్యోగులున్న సంస్థలకు కూడా ఈ రిలీఫ్ ప్యాకేజ్ వర్తిస్తుందని వార్తలు ఇచ్చే అవకాశాలున్నాయి పెద్ద పెద్ద సంస్థలు కూడా తిరిగి పొందవచ్చు అనేది ఆర్థిక వ్యవస్థ తెలియజేస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే రెండో ఆర్థిక ప్యాకేజీని రెండు వారాల్లో అందిస్తారు అంటే పెద్ద కంపెనీల్లో పదిహేను వేల జీతం ఉన్నవారికి పిఎఫ్ ఎంప్లాయీ షేర్ పన్నెండు శాతం పిఎఫ్ కాంట్రిబ్యూషన్ షేర్ పన్నెండు శాతం కేంద్రం చెల్లించే అవకాశం ఉంది కానీ వాటిపై కంపెనీలు చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు ఉద్యోగులకు ఈ అవకాశం అందించడమే కాకుండా ఆ కంపెనీలు లాభాల షేర్లు తగ్గకుండా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది ఆ విధంగా జరిగితే లక్షలాది మంది ఎంప్లాయీస్కి మేలు జరుగుతుంది సో ఫ్రెండ్ చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి